అధ్యక్ష ఇంతకు ముందు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మా భైరవంతింపు ప్రాజెక్టుకు వచ్చారు అధ్యక్ష. అది మా రాయదుర్గం మరియు కళ్యాణ దుర్గం నియోజకవర్గాలకి చాలా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. వచ్చి ఒకసారి నెక్స్ట్ ఇయర్ కల్లా పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష. ఆ తర్వాత కొద్ది రోజులు వచ్చిన తర్వాత సంక్రాంతికి పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఉగాది అన్నారు అధ్యక్ష. అదేవిధంగా మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చే వరకు కూడా దాన్ని రకరకాలుగా చెప్తూ ముందు వేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి భూమి పూజ చేసి ఒక పెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని బీటీపీలో స్థాపించి దాని పెద్ద రంగులు వేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అప్పుడు అక్కడ ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారు జలదాతకు జై జయలు అని చెప్పి పెద్ద పెద్ద పోస్టర్లు వేయించుకొని రాయదుర్గం నడివీధిలో ఊరేగింపులు చేసుకున్నారు అధ్యక్ష. డ్రమ్ములు పెట్టుకుని టపాకాయలు కాలుస్తూ రాయదుర్గం వీధుల్లో ఊరేగింపులు చేసుకుంటూ బీటీపీకి నీళ్లు తెచ్చేసినాం మేము అంటూ అభినవ భగీరథుడు అని చెప్పి కిరీటాలు పెట్టుకుని ఊరేగింపు జరిగిన అధ్యక్ష. కానీ ఇంతవరకు చుక్క నీళ్లు రాలేదు అధ్యక్ష. అదే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, నిన్న నేను నాతో పాటు కళ్యాణదుర్గం శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారిని కలిస్తే మాట ఇచ్చినాము తప్పకుండా దీన్ని చేస్తామని చెప్తారు అధ్యక్ష. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఏవైతే మోసం చేసి డబ్బులు కొల్లగొట్టుకున్నారో తప్పకుండా ఈసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేసి తీరుతాము, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తప్పకుండా అవుతుందని నిన్న కూడా మాట ఇచ్చారు అధ్యక్ష. నిజంగా మాకు చాలా చాలా సంతోషమైపోయింది అధ్యక్ష. ఆ బీటీ ప్రాజెక్టు రావాలని మేమందరూ కూడా ఆస్థ ఎదురు చూస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బీటీ ప్రాజెక్ట్ నుంచి మా రాయదుర్గం నియోజకవర్గాల్లో 58 చెరువులు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి రాయదుర్గం నియోజకవర్గానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రైతు దినోత్సవం సందర్భంగా వచ్చినప్పుడు కూడా వేదిక నుంచి మాట ఇచ్చారు అధ్యక్ష, అది కూడా ఒప్పుకున్నారు. కాబట్టి యావత్తు రాయదుర్గం కళ్యాణదుర్గం ప్రజల తరఫున ప్రత్యేకించి రైతుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.